హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో మినిమం రీఛార్జ్ అనేది 100 రూపాయలు అండి. 100 రూపాయల నుంచి మీరు అంతే రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే 6 మంత్స్ ప్లాన్ అయితే తీసుకుంటారు కొత్త కనెక్షన్ వాళ్ళు, కొత్త కనెక్షన్ తీసుకుంటారండి. వాళ్ళకి ఏంటంటే 6 మంత్స్ ప్లాన్లో మీకు ఆ ప్యాక్ ఏదైతే ఉంటుందో కొన్ని ఛానల్స్ అయితే మీకు అందులో రావు. ఎంచుకున్న ప్యాక్ అది ఏదైనా కావచ్చండి, హెచ్డి ప్లాన్ కావచ్చు, నార్మల్ ప్లాన్ కావచ్చండి. అందులో కొన్ని ఛానల్స్ రానప్పుడు ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారండి. ఎట్లా అంటే ఇందులో ఛాన్స్ లేవండి, మరి ఎలా యాడ్ చేసుకోవాలనుకుంటే ముందుగా వాళ్ళైతే రీఛార్జ్ అనేది మినిమం రీఛార్జ్ అనేది 100 రూపాయలు రీఛార్జ్ అయితే చేసుకోవాలి. 100 రూపాయలు అనేది రీఛార్జ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఛాన్స్ అయితే ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చినప్పటికీ పాత సబ్స్క్రైబర్ ఐడి ఎవరైతే ఉన్నారండి వాళ్ళు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ఎట్లా అంటే వాళ్ళు ఎంచుకున్న ప్యాక్ 249 అయినా కావచ్చండి, ఏదైనా కావచ్చండి, అది 209 రూపాయలు కావచ్చు, 259 కావచ్చు, ఏ ప్యాక్ అయినా కావచ్చండి. ఆ ప్యాక్లో ఉన్న మీరు 200 ఎంతైనా చెల్లించండి నెలకండి. వాళ్ళ మినిమం రీఛార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ 15 రోజులు చూస్తున్నట్టయితే వాళ్ళు 10 రోజులు చూసినా సరే, ఎన్ని రోజులు చూసినా సరే మినిమం రీఛార్జ్ అనేది 100 రూపాయలు అయితే వాళ్ళైతే రీఛార్జ్ చేసుకోవచ్చండి. ఓకేనండి. అలాగే మనం ఈరోజు ఆ రీఛార్జ్ అనేది మీ ఫోన్లో మీ పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 3 యాప్లు అయితే ఎక్కువ వాడుతుంటారు. ఎక్కువ మా చాలామంది అయితే ఫోన్పే వాడుతుంటారండి. మన ఫోన్పేలో అయితే చూద్దామండి, ఫోన్పేలో ఎలా చేయాలని దాని గురించి అయితే చెప్తాను మీకు. డీటెయిల్స్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ టాటా ప్లే ఉంటుందండి. టాటా ప్లేకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎక్కువ శాతం మీరు మొబైల్ నెంబర్ కన్నా మీరు మీ టీవీలో కానీ లేదంటే మీకు తెలుస్తుంది సబ్స్క్రైబ్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత చాలామందికి ఇక్కడ డౌట్ రావచ్చు. 350 ఉంది ఇక్కడ, అలాగే 500 ఉంది, 750 ఉందండి. మీరు చెప్పిన అమౌంట్ అయితే ఇక్కడ లేదండి, 100 రూపాయలు అనేది అంటే మీరు మాన్యువల్గా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలండి అమౌంట్ అనేది. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు అమౌంట్ అలౌడ్ అనేది, ఇక్కడ 100 రూపీస్ నుంచి 49,000 వరకు మీరు ఎంతైనా పే చేయొచ్చు అంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే నేను 6 మంత్స్ 7 మంత్స్ బ్యాక్ అయితే ఇంకా 50 రూపీస్ అయితే మీకు 50 రూపాయల నుంచి అయితే ఉండేది రీఛార్జ్ అనేది, ఇప్పుడైతే 100 రూపాయలు చేసేసారండి. అదొక ఫస్ట్ సీట్ అండ్ పే అంటే ఇక్కడ కూడా 100 రూపాయల నుంచి మీరు ఎంతైనా రీఛార్జ్ చేయొచ్చండి. అలాగే పేటిఎంలో చూపిస్తాను, పేటిఎంలో కూడా ఇక డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుందండి. కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే డీటెయిల్స్ ఆప్షన్ కింద టాటా ప్లే సెలెక్ట్ చేయండి. టాటా ప్లే సెలెక్ట్ చేసిన తర్వాత ఐడి అనేది ఎంటర్ చేయమంటారు. ఐడి మీరు సెలెక్ట్ చేసిన కింద ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా 200, 300, 400 మీరు ఎంత అలాని కాదు, మినిమం రీఛార్జ్ అనేది ఇక్కడ కూడా 100 రూపాయలు అండి. 100 రూపాయల నుంచి మీరు ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ పేలో చూపిస్తాను, గూగుల్ పేలో కూడా ఇక్కడ బిల్స్ రీఛార్జ్ అండ్ మోర్ అని ఉంటుంది. ఇక్కడ సి సెలెక్ట్ చేయండి, డిటిహెచ్ అండ్ టాటా ప్లే సెలెక్ట్ చేయండి. టాటా ప్లే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మొబైల్ నెంబర్ కన్నా మీ దగ్గర సబ్స్క్రైబ్ ఐడి ఉంటే ఐడి ఎంటర్ చేయమని చెప్తాను. ఎందుకంటే మొబైల్ నెంబర్తో ఒక బాక్స్ ఉండొచ్చు, 2 బాక్సులు ఉండొచ్చు, లేదంటే మల్టీ కనెక్షన్ ఏదైనా తీసుకుండొచ్చు. దానికన్నా ఇక్కడ ఐడి ఎంటర్ చేయడం వల్ల మీకు చాలా అయితే ఈజీగా ఉంటుంది. లింక్ చేయండి, ఇక్కడ గూగుల్ పేలో లింక్ చేసుకోండి. ఒకసారి సేవ్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది ఐడి. ఐడి పే అయితే ఇక్కడ కూడా మీరు పే అనే ఆప్షన్ మీద 100 రూపీస్ నుంచి ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఓకేనండి. ఇక్కడ మీ గూగుల్ పేలో ఫోన్పేలో పేటిఎంలో ఈ మూడిట్లో ఎక్కువ శాతం వాడే యాప్స్ 3 యాప్స్ అండి. ఈ 3 యాప్స్లో మీకు రీఛార్జ్ 100 రూపాయల నుంచి ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, 6 మంత్స్ ప్లాన్లో కొన్ని ఛాన్స్ అయితే రావండి, వాళ్ళకు కూడా ఇలాగే రీఛార్జ్ ప్రాసెస్ ఉంటుంది. 100 రూపాయల నుంచి మీరు ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే పాత సబ్స్క్రైబ్ ఐడి ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఎలా అంటే మీరు మినిమం 249 పే చేయకపోయినా, లేదంటే 209 రూపాయలు పే చేయలేకపోయినా 289 మీరు ఏ ప్యాక్ అయినా కావచ్చండి, విడివిడిగా ఛాన్స్ యాడ్ చేసుకుంటారు వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అంత రీఛార్జ్ చేసుకోకపోతే మినిమం రీఛార్జ్ అనేది 100 రూపాయల నుంచి ఎంతైనా కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చండి. ఓకేనండి. ఈ వీడియోలో మీకు మినిమం రీఛార్జ్ అనేది 100 రూపాయలండి టాటా ప్లేలో. ఇది దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పాను. ఒకవేళ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి, ఎందుకంటే ఈ వీడియోస్ అందరికీ రీచ్ అవుతున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.